वंदेहम श्रीगुरोपकमल श्रीगुरून्वैष्णवांश्च्रीरूपंसग्रजा सहगणरुना तम सजीव साध्वीत सवधूत पिजन सहित कृष्णचैतन्यम श्रीराधापणिता श्री विशाखाता नम ओं विष्णुपदय कृष्णप्रेष्टा भूतले श्रीमते भक्ति विकास भक्तिसस्वामी नमने नम ओं विष्णुपादाय कृष्ण प्रेष्टा भूतले श्रीमती भक्ति वेदातस्वामीतनामे नमस्ते सारस्वते गौरवाणी प्रचारिणे निर्भिशेषन्यवादी पाश्चातरिणे जय श्री कृष्ण चैतन्य प्रभु गौर भक्त श्रीवासादिगौरभक्तबृंद हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे वाचाकर्भ्य कृपांदूप्य पतिता पावनेभ्यो वैष्णवभ्यो नमो नम हरे कृष्ण रामायणम మనం ఉన్నాం శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండ నలభై ఐదవ అధ్యాయం అధ్యాయం పేరు క్షీరసాగర మథనం ఆ అధ్యాయం మనం చర్చిస్తున్నాం అయితే మనం మన యొక్క పూర్వ చర్చ ఈ దేవతలు దానవులు పూర్ణ పురుషోత్తమ భగవాను యొక్క సహకారంతో క్షీరసాగరాన్ని మధిస్తూ ఉండగా దాని నుండి ఉత్పన్నమవుతున్నటువంటి వివిధ విషయాల గురించి మనం చర్చిస్తూ శ్లోకంలో ఉచ్చైశ్రవము అనేటువంటి హయశ్రేష్టము అంటే గుర్రములలో శ్రేష్ఠమైనదైనటువంటి అయినటువంటి అనేది అలాగే కౌస్తుభమణి మణిరత్నమైనటువంటి కౌస్తుభము అలాగే సోమదేవుడు సోమదేవుడు అంటే ఎవరు చంద్రుడు వీరందరూ కూడా ఆవిర్భవించినట్టుగా మనం చెప్పుకున్నాం తర్వాత శ్లోకం చూద్దాం నలభై నలభై ఒకటవ శ్లోకాలు తురగం దేవరాజాయ కౌస్తుభం కేశవాయ ధన్వంతరి మహాతేజ లోకరక్షణతత్పర ఆయుర్వేదమయోరామ తదా సాధారణ స్మృత సురాసురాశ్చ గంధర్వా క్షోభయామాసురం బుధిం ఓ రామా ఎవరు చెప్తున్నారు ఎవరెవరికి చెప్తున్నారు ఈ విషయాలని విశ్వామిత్రుడు రాముడు లక్ష్మణుడికి ఇద్దరికి కూడా చెప్తున్నాడు ఓ రామ ఈ అశ్వం ఏదైతే ఉందో అంటే ఇది ఉచ్చైశ్రవం అనేటువంటి అశ్వం ఏదైతే ఉందో అది దేవతల రాజుకు చెందినదిగా చెప్పబడుతుంది దేవరాజాయ అని చెప్పన్నారు దేవతల రాజు అంటే ఎవరు అతడికి చెందినదిగా చెప్పబడుతుంది మరి కౌస్తుభం కేశవాయచ మరి కౌస్తుభం ఎవరికి చెందినదిగా చెప్పబడుతుంది కేశవునికి సంబంధించినదిగా చెప్పబడుతుంది కేశవుడు అంటే ఎవరు కృష్ణుడు విష్ణువు నారాయణుడు ఇక గొప్ప శక్తి కలిగినటువంటి ధన్వంతరి అతడు సమస్త ప్రపంచాన్ని కూడా ఈ ఆయుర్వేద జ్ఞానంతో రక్షించడంలో నిమగ్నమై ఉన్నాడు అని చెప్తున్నారు అదవుతుంది కదా అంటే ఈ ధన్వంతరి యొక్క లక్ష్యం ఏమిట ఆయన ఈ ఆయుర్వేద జ్ఞానంతో నిండి ఉన్నాడు కాబట్టి ఆయుర్వేద జ్ఞానంతో ప్రపంచాన్ని రక్షించడం ఆయన యొక్క ధ్యేయం మరి అతడు అందరికీ చెందినవాడిగా పరిగణించబడ్డాడట ఇక సురులు అసురులు మరియు గంధర్వులు మరింత ముందుగా అంటే ఇంకా ముందుకు వెళ్ళి సముద్రాన్ని మదిస్తూ ఉన్నారట అదవుతుంది కదా అంటే ఇప్పుడు ఏమేమి వచ్చాయి దీని నుండి ఈ రెండు శ్లోకాల్లో వేటి గురించి చెప్పారు ఉచ్చైశ్రవం అనేటువంటి అశ్వం దాన్ని ఎవరు స్వీకరించారు దేవేంద్రుడు స్వీకరించాడు రెండు కౌస్తుభం అనేటువంటి మణిరత్నం ఎవరు స్వీకరించారు కేశవుడు స్వీకరించాడు ధన్వంతరి ఎవరికి చెందినవాడు అందరికీ చెందినవాడు అది చెప్పారు కాబట్టి ఇక ఇంకా ముందుకి వారు ఇంకా మదిస్తూ ఉన్నారనమాట ఇక దీనికి ముందు ఇంకేమేమి వచ్చాయి గుర్తుందా ఎవరికైనా క్షీరసాగర్ మదనంలో ఇంకెవరెవరు వచ్చారు ఇంతకుముందు అప్సరసలు వచ్చారు హాలాహలం వచ్చింది ఇంకా వరుణుని యొక్క కుమార్తె ఆమె కూడా వచ్చింది వారుణి అని చెప్పి అలాగే అరవై కోట్ల అప్సరసులు వారి యొక్క ముఖ్యమైనటువంటి సేవకులైనటువంటి అప్సరసులు వారందరూ కూడా ఉద్భవించారని చెప్పి మనం చెప్పుకున్నాం ఇవాళందరూ కూడా వచ్చారన్నమాట తర్వాత అయితే దీని గురించి ఈ ఉచ్చైశ్రవం అనేటువంటి అశ్వం గురించి మనకి భగవద్గీత పదో అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు ఏమంటాడు ఉచ్చైశ్రవం గురించి ఐరావతం గురించి చెప్తాడు ఏమిట శ్లోకం ఉచ్చైశ్రవం అశ్వాణం విద్ధిమాం అమృతోద్భవం ఐరావతం గజేంద్రాణం అని చెప్పి అంటాడు కృష్ణుడు భగవద్గీతలో అంటే అశ్వములలో నేను ఉచ్చైశ్రవం అని తెలుసుకో ఎప్పుడొచ్చింది ఈ ఉచ్చైశ్రవము అంటే అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించినప్పుడు వచ్చిన ఉచ్చైశ్రవం అనేటువంటి అశ్వాన్ని నేనే అని చెప్పి కృష్ణుడు అన్నాడు అలాగే ఇంకేముంటున్నాడు ఐరావతం గజేంద్రాణం ఇంద్ర అంటే శ్రేష్టమైన వాడు నాయుడు అని అర్థం కాబట్టి గజములలో శ్రేష్టమైన వాడైనటువంటి గజేంద్రుణ్ణి నేనని తెలుసుకో దాని పేరేమిటి ఐరావతము అని చెప్పి అన్నారు శ్రీల రూపదుల వారు ఎందుకని ఈ దివ్యమైన రెండు పశువుల్ని తనకు ప్రతినిధులుగా తెలుపుతున్నాడనే విషయాన్ని ఆ శ్లోకానికి ఇచ్చిన భాష్యంలో చెబుతారనమాట ఏమంటారంటే ఈ భక్తులైనటువంటి దేవతలు మరియు అసురులు ఒక ఒకనొక కాలంలో ఈ సముద్రాన్ని మథనం చేయడంలో నిమగ్నమై ఉన్నారు మరి వారు మధిస్తూ ఉండగా వారి యొక్క మథనం నుండి అమృతము ఉద్భవించింది అలాగే విషము కూడా ఉద్భవించింది మరి ఈ పరమశివుడు ఆయన ఈ హాలాహలాన్ని సేవించాడు మరి అమృతం ఏదైతుందో అమృతం నుండి ఎన్నో జీవులు ఉద్భవించాయి వాటిలో ఉచ్చైశ్రవం అనేటువంటి అశ్వం ఒకటి ఉంది అలాగే ఆ అమృతం నుండి ఉద్భవించిన మరొక జీవి ఎవరంటే ఐరావతం అనే పేరు కలిగిన ఒక గజము అన్నారు ఎందుకంటే ఈ రెండు జంతువులు కూడా అమృతం నుండి ఉద్భవించాయి కాబట్టి వాటికి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది అందుచేత అవి కృష్ణునికి ప్రతినిధులు అని చెప్పి ప్రభు వారు అంటున్నారు అదొని కదా అంటే ఇవన్నీ కూడా దేని నుండి వస్తున్నాయి అమృతం నుండి ఉద్భవిస్తున్నాయి అదొంది కదా అమృతోద్భవం అని చెప్పానాడు కృష్ణుడు విద్ది మాం అమృతోద్భవం కాబట్టి ఇవన్నీ కూడా దివ్యమైనవన్నీ కూడా అమృతం నుండి వస్తున్నాయన్నమాట తర్వాత నలభై రెండు నలభై ఐదు శ్లోకాలు తో దీర్ఘేణ కాలేన చోత్పన్న కమలాలయ అతీవ రూప సంపన్న ప్రథమే వయసి స్థిత సర్వాభరణ పూర్ణాంగీ సర్వలక్షణ లక్షిత ముకుటాంగద చిత్రాంగీ నీలకుంఛితమూర్ధజ తప్తహాటక సంకాశ ముక్తాభరణ భూషిత చతుర్భుజ మహాదేవి పద్మహస్త వరాననా సా తథోత్పన్నా పద్మశ్రీర్ల పూజిత సా పద్మా పద్మనాభస్య వక్షస్థలం హరే ఏమన్నా అర్థమవుతుందా ఈ శ్లోకాలలో మీకేమన్నా ఒక అంచనా వచ్చిందా తర్వాత ఎవరి గురించి చర్చించబోతున్నారు సరే చూద్దాం ఆ తరువాత ఏమైందట తతో దీర్ఘేణ దీర్ఘేన కాలేన అంటే చాలా దీర్ఘకాలం పాటు మధించిన తర్వాత వచ్చారట చోత్పన్న కమలాలయ అని చెప్పన్నారు ఎవరొచ్చారట అంటే లక్ష్మీదేవి అంటే శ్రీదేవి శ్రీ అంటే లక్ష్మి లక్ష్మీదేవి ఆ మధనం నుండి బయటకు వచ్చిందట ఎలా ఉందట ఆమె కమలాలయ అని చెప్పన్నారు కమలాలయ అంటే కమల కమలము ఎందు ఆసీనురాలై ఆమె బయటకు వచ్చింది ఆమె ఎలా ఉందట అతీవ రూప సంపన్న అని చెప్పన్నారు అతీవ రూప సంపన్న అంటే అత్యంత రూప సంపన్నము రూపము అంటే ఏమిటి సౌందర్యం అనమాట ఎలా ఉందట లక్ష్మీదేవి అంటే అత్యంత రూప సంపన్నురాలుగా ఉందట ఇక తర్వాత ఇంకేముంటున్నారు చూడండి ప్రథమే వయసి స్థిత అని చెప్పన్నారు ప్రథమే వయసి చూడండి ప్రథమే వయసి అంటే ఏమిటి ఎల్లప్పుడూ కూడా ఆమె జీవితము యొక్క మొదటి దశలోనే ఉంటుందట ఆమె జీవితం యొక్క మొదటి దశ అంటే ఏమిటి ఇక్కడ ఏమంటున్నారంటే యవ్వనము కాబట్టి ఆ శ్రీదేవి అంటే ఆ లక్ష్మీదేవి ఎలా ఉంటుందట అంటే ఎప్పుడూ యవ్వనంలోనే ఉంటుందట తర్వాత ఇంకేమన్నారు చూడండి సర్వాభరణ పూర్ణాంగి సర్వలక్షణ లక్షిత అని చెప్పన్నారు సర్వాభరణ పూర్ణాంగి అంటే ఏమిటి చూడండి ఆమె యొక్క శరీరం పూర్తిగా ఆభరణములతో నిండిపోయి ఉందట సర్వాభరణ పూర్ణాంగి అంటే అంగి అంటే అంగములు శరీరాంగములన్నీ కూడా ఆభరణాలతో నిండిపోయి ఉన్నాయట అలాగే ఆమె సర్వ లక్షణ లక్షిత అని చెప్పన్నారు సర్వ అంటే సకల మంగళప్రదమైనటువంటి లక్షణములను కలిగి ఉంది అని చెప్పన్నారు ఎవరు లక్ష్మీదేవి ఇంకేముంటున్నారు మకుటాంగధ చిత్రాంగి నీల కుంచిత మూర్ధజ అని చెప్పన్నారు మకుటాంగధ మకుటాంగధ అంటే ఏమిటి మకుట అంగధ చిత్రాంగి ఆమె ఒక మకుటమును ధరించి ఉందట మకుటము అంటే ఏమిటి చెప్పగలరా మణిమకుటము అంటాం లేదా మకుటము వంటిది అంటారు మకుటము అంటే ఏమిటి కిరీటము అని అర్థం అదొంది కదా మకుట అంగద చిత్రాంగి అని చెప్పి అన్నారు అలాగే అంగద అంటే ఇక్కడ ఇక్కడ ఏమంటున్నారంటే ఆమె చేతులకు వాటిని ఏమంటాం బ్రాస్లెట్స్ అని చెప్పి అంటాం మనకి ఏమంటారు చేతులకు ధరిస్తారు కదా ఏమంటారు తెలుగులో వాటిని హస్తాభరణాలు అని చెప్పి అంటాం హస్తాభరణాలు అంటే చేతికి ధరించేటువంటివి ఆమె ఇవన్నీ కూడా ధరించి ఉందట ఇక నీల కుంచిత మూర్ధజ అని అంటున్నారు నీలకుంచిత మూర్ధత మూర్ధజ అంటే ఆమె యొక్క కేశములు ఎలా ఉన్నాయట చూడండి కేశములు మెలికలు తిరిగి ఉన్నాయట ఆమె యొక్క కేశములు లక్ష్మీదేవి యొక్క కేశములు అంటే ఉంగరాల జుట్టు అని చెప్పి అంటాం కదా ఆ విధంగా లక్ష్మీదేవి యొక్క కేశములు మిలితిరిగి ఉన్నాయట అలాగే నీల వర్ణములో ఉన్నాయట ఇంకా మూర్ధజ అని అన్నారు మూర్ధజ అంటే ఆమె యొక్క శరీరం ఏదైతే ఉందో అది కుంకుమతో కుంకుమతో ఆవరించబడి ఉంది అని చెప్పున్నారు కుంచిత మూర్ధ మూర్ధజ అని ఉన్నారు అనమాట తర్వాత ఇంకేం చెప్తున్నారు చూడండి ఇంకా ఆమె ఎలా ఉందట తప్తహాటక హాటక సంకాష అని చెప్పన్నారు హాటకము అంటే ఏమిటి హాటకము అంటే హాటకము అంటే బంగారము స్వర్ణము అని అర్థం ఎలాంటి వర్ణంలో ఉంది ఆమె యొక్క శరీర ఛాయ ఈ రంగులో ఉందంటే తప్త హాటక తప్తము అంటే ఏమిటి కరె కరగబెట్టినటువంటి కరగబెట్టినటువంటి బంగారం ఎలా అయితే ఉంటుందో ఆ విధముగా ఆమె యొక్క శరీరం ఉందట చూడండి తప్తహాటక సంకాష ముక్తాభరణ భూషిత అని చెప్పన్నారు ముక్తాభరణ భూషిత అంటే ముత్యములతో కూడిన ఆభరణముల చేత అలంకరించబడి ఉందట భూషిత అంటే భూషణము అంటాం భూషణము అంటే ఏమిటి అర్థం అలంకరణ అని అర్థం కాబట్టి ఆమె ఎలా ఉందట అంటే ముక్తాభరణ భూషిత అంటే ముత్యములతో చేయబడిన నగలతో ఆమె అలంకరించబడి ఉంది తర్వాత చతుర్భుజ చతుర్భుజ అంటే నాలుగు భుజములు కలిగి ఉన్నది మహాదేవి అని చెప్పి అంటున్నారు ఆమె గొప్ప దేవి అని పద్మహస్త వరానన చూడండి ఇంకెలా ఉందట పద్మహస్త అంటే చేతి అందు ఏమి కలిగి ఉంది హస్తములో పద్మమును కలిగి ఉందట ఇంకా వరానన అని చెప్పి ఉన్నారు వరాన అంటే ఏమిటి ఆనన అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఆనన అంటే గజానన అంటారు గజాన అంటే ఏమిటి ఎవరు ఎవరు గజాన అంటే గజాన అంటే ఎవరు ఎవరిని అంటారు గజాన అని విఘ్నేశ్వరుని అంటారు అంటే ఏమిటి గజానన అంటే గజ అంటే ఏనుగు ఆనన అంటే ముఖము అని అంటే ఏనుగు ముఖము కలిగిన వాడు గజాన అంటే కాబట్టి ఆనన అంటే ముఖము అని కాబట్టి ఇక్కడ వరానన అని ఉన్నారు చూడండి పద్మహస్త వరానన ఆమె యొక్క ఆనన అంటే ముఖం ఎలా ఉందట వర వర అంటే మనం చెప్పుకున్నాం వర అంటే ఏమిటి అర్థం శ్రేష్టమైనది అని చెప్పి అంటే అత్యంత సౌందర్యమైనటువంటి ముఖమును కలిగి ఉందట ఆమె ఇంకా ఆ దేవి తథా ఉత్పన్న చూడండి ఆమె ఆ విధంగా ఆవిర్భవించిందట ఎలా ఆవిర్భవించింది ఇక్కడ చెప్తున్నారు చూడండి ఆమె ఆ విధంగా ఈ ప్రపంచంలో పద్మ అని పూజింపబడుతుంది చూడండి లక్ష్మీదేవికున్న మరొక పేరు ఏమిటి పద్మావతి అని అంటాం కదా కాబట్టి పద్మ అంటే ఏమిటి అంటే పద్మము నుండి ఉద్భవించినది అని కాబట్టి ఎవరంటే లక్ష్మీదేవి ఆమె పద్మ అనే పేరుతో పూజింపబడుతుంది మరి ఆ పద్మ ఆమె ఎక్కడ ఆశ్రయాన్ని పొందిందట చూడండి సా పద్మ పద్మనాభస్యౌ వక్షస్థలం హరే హే అని చెప్పి ఎక్కడ ఆశ్రయాన్ని పొందిందట పద్మనాభుని వక్షస్థలములో ఆశ్రయాన్ని పొందింది అని చెప్పు ఉంటున్నారు చూడండి పద్మనాభస్య మరి పద్మనాభస్య అంటే ఎవరు ఎవరు పద్మనాభుడు అంటే ఎందుకని పద్మనాభ అన్నారు విష్ణువుని పద్మము వంటి నాభం నాభి కలిగిన వాడు నాభి అంటే ఏమిటి బొడ్డు ఆయన యొక్క నాభి ఎలా ఉంటుందంటే పద్మము వలె ఉంటుందట అలాంటి పద్మనాభుడైనటువంటి హరి యొక్క వక్షస్థలము ఎందు ఆమె ఆశ్రయాన్ని పొందింది అని చెప్పి అంటున్నారు అంత ఉంది కదా ఆమెను ఎవరు స్వీకరించారు ఈ విధంగా హరి స్వీకరించారు అని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఏమేమి ఉత్పన్నమయ్యాయి ఎవరెవరు స్వీకరించారనేది మనకు చెప్తూ ఉన్నారు నలభై ఆరవ శ్లోకం ఉదతిష్టన్నరశ్రేష్ట తదైవామృతముత్తమం చూడండి ఓ నరశ్రేష్ట ఆ తరువాత అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి అమృతము ఉత్పన్నమైంది చూడండి అంతిమంగా ఏమొచ్చింది బయటికి అమృతం వచ్చింది అసలు ఎందుకు ఈ అమృతం కోసం ఈ క్షీరసాగర మధనం అంతా చేస్తున్నారు ఇద్దరు కూడా దేనికోసం అంటే మనం చెప్పుకున్న వారిద్దరు కూడా చర్చిస్తూ ఉన్నారు ఏమని చర్చ అంటే ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి ఎలా బయటపడాలి అనే చర్చ వచ్చింది వారిద్దరి మధ్య కాబట్టి వాళ్ళు ఏం నిర్ధారణకు వచ్చారంటే మొత్తానికి మనం అమృతాన్ని సేవించాలి అమృతాన్ని సేవిస్తే మన సమస్య నుంచి బయటపడతాం అందుకోసం ఇది అంతా చేస్తున్నారు కాబట్టి అంతిమంగా ఏం వచ్చింది అంటే అమృతం వచ్చిందట చూడండి ఉదతిష్టన్ అని చెప్పన్నారు ఉదతిష్టన్ అంటే బయటికి వచ్చింది ఉత్తిష్ట అంటాం అంటే ఏమిటి ఉత్తిష్ట అంటే ఉత్తిష్ట అంటే లేగు పైకని తిష్ట తిష్ట వేసుకు కూర్చున్నాడండి అంటారు అంటే తిష్ట అంటే కూర్చున్నాడు అని ఉత్ అంటే పైకి లే అని చెప్పి ఉత్తిష్ట అంటే పైకి లేవు కాబట్టి ఉదతిష్ట అని అంటే బయటికి వచ్చిందట ఏమొచ్చింది తదైవ అమృతం ఉత్తమం అన్నిటికంటే ఉత్తమమైనటువంటి అమృతం బయటికి వచ్చింది అంటే ఎవరి దృష్టిలో అమృతం ఉత్తమమైనది ఎవరి దృష్టిలో అమృతం ఉత్తమమైనది భగవంతుడి దృష్టిలో అమృతం ఉత్తమమైందా కాదు ఎవరైతే అమృతం కోసం క్షీరసాగర మథనం చేస్తున్నారో వారి దృష్టిలో అది ఉత్తమమైంది మరి ఎవరు చేస్తున్నారు క్షీరసాగర మధనం ఇక్కడ దైవాసురులు చేస్తున్నారు కాబట్టి వారి దృష్టిలో అది ఉత్తమమైనది నలభై ఏడవ శ్లోకం అతతస్య కృతే రామ మహాన్ ఆసీత్ కుల అదితే అదితేస్తుత పుత్రాది పుత్రాన్ అసూధయన్ చూడండి ఓ రామా అప్పుడు ఏం జరిగిందంటే మరి ఆ అమృతాన్ని పొందడానికి వంశము యొక్క గొప్ప నాశనము జరిగింది అదితి యొక్క పుత్రులు దితి యొక్క పుత్రులపై దాడి చేశారు చూడండి అమృతం కోసం మహాన్ ఆసీత్ కులక్షయ అని చెప్పినారు అంటే కులక్షయము అంటే ఒక వంశనాశనం జరిగిందట ఎవరు అతిథేస్తు పుత్ర అదితి యొక్క పుత్రులు అంటే ఎవరు ఆదిత్యులు అంటే దేవతలు అని చెప్తాం వారు ఏం చేశారట పుత్రాన్ అసూదయన్ వారు ఏం తిథి పుత్రులపై దాడి చేశారట అమృతం కోసం అంటే ఇరుపక్షాలలో కూడా చాలా గొప్ప నష్టం జరిగింది మరి యుద్ధం అంటే మరి రెండు పక్షాల్లో కూడా నష్టం జరుగుతుంది కదా అది మనకి ఈ శ్లోకం యొక్క రెండో భాగంలో వివరించారనమాట తర్వాత నలభై ఎనిమిదవ శ్లోకం ఏకతో అభ్యాగమన్ సర్వే హి అసురా రాక్షసై సహ యుద్ధం ఆసీన్ మహాఘోరం వీరత్రైలోక్యమోహనం చూడండి ఏకత అభ్యాగమన్ సర్వే హి అసురా చూడండి అసురులందరూ కూడా ఏం చేశారట అందరూ కూడా ఒక గుంపుగా చేరారట చూడండి ఏకత అభ్యాగమన్ అభ్యాగమన్ అంటే అందరూ కూడా ఏం చేశారు వారు సమకూడారనమాట రాక్షసై ఈ రాక్షసులు కూడా రాక్షసులతో పాటుగా వీళ్ళందరూ కూడా చేరారట చూడండి ఈ రాక్షసులతో పాటు అసురులందరూ కూడా చేరారు ఓ వీరుడా ఓ వీరుడా అంటే ఎవరు ఓ రామా అప్పుడు తీవ్రమైనటువంటి యుద్ధం జరిగిందివా ఇరుపక్షాల మధ్య ఆ యుద్ధం ముల్లోకాలను భ్రమకు గురి చేసింది అని చెప్పుకుంటున్నారు చూడండి యుద్ధం ఆసీన్ మహాఘోరం చూడండి మహాఘోరమైన యుద్ధం జరిగిందట త్రైలోక్య మోహనం చూడండి త్రైలోక్యం అనేటువంటి మూడు లోకాల్లో కూడా మోహానికి గురై ఆ యుద్ధాన్ని చూసి నలభై తొమ్మిదవ శ్లోకం యథాక్షయం గతం సర్వం తదా విష్ణుమహాబల అమృతం సో అహరూర్ణం మాయాం ఆస్థాయ మోహినిం అప్పుడేం జరిగింది చూడండి యథాక్షయం గతం సర్వం ఇక మొత్తం అంతా కూడా నాశనం అయిపోయిన తర్వాత అప్పుడు మహాబలవంతుడైనటువంటి విష్ణువు ఏం చేశాడట చూడండి అమృతం సో అహరత్ అని చెప్పన్నారు అమృతం సో అహరత్ అంటే వచ్చి ఏం చేశారట అమృతాన్ని ఇతికెళ్ళిపోయాడట ఎవరు అందరం నాశనం అయిపోయిన తర్వాత విష్ణువు వాటిని ఇతికెళ్ళిపోయాడు తూర్ణం అని ఉన్నారు తూర్ణం అంటే మనం చెప్పుకున్నాం ఎన్నోసార్లు త్వరగా అంటే టక్ మన వచ్చాడు వాడిద్దరు కొట్టుకుంటూ ఉన్నారు అమృతాన్ని తీసుకువెళ్ళిపోయాడు తీసుకువెళ్ళి ఏం చేశాడు ఆయన మాయా మాస్తాయ మోహిని చూడండి తన అద్భుతమైనటువంటి మోహిని శక్తిని ప్రయోగించాడు అని చెప్పుకుంటున్నారు మోహిని శక్తిని ప్రయోగించారట చూడండి మరి ఈ మోహిని ఏం చేసింది అంటే కామాన్ని మోహాన్ని సృష్టించింది మోహిని అవతారం తెలుసు కదా మనకి భాగవతంలో మనం చదివాం కాబట్టి మోహిని ఏం చేసిందంటే కామాన్ని మోహాన్ని ఆమె ఉత్పన్నం చేసింది అనమాట మరి విష్ణు భగవానుడు తన యొక్క అద్భుతమైనటువంటి శక్తి చేత ఒక అసాధారణమైనటువంటి స్త్రీ రూపాన్ని ప్రదర్శించాడు అసాధారణమైనటువంటి స్త్రీ రూపాన్ని అంటే ఎన్నడూ ఎవరు కానటువంటి స్త్రీ రూపం అనమాట ఎవరు చూడాల అంత అద్భుతమైనటువంటి స్త్రీ రూపాన్ని ఆ రూపాన్ని స్వీకరించి ఏం చేశాడు వారందరినీ కూడా మోసగించి అమృతాన్ని తీసుకువెళ్ళిపోయాడు మోహిని అనేది అతడు అందరి నుండి మాయం కావడం అనే తన యొక్క శక్తిని ప్రదర్శించాడనేది కూడా సూచిస్తుంది చూడండి ఎవరన్నా ఏమంటాం మనం అంతర్ధానం అయితే మాయమైపోయాడంటాం కదా మాయమైపోయాడు అంటాం లేదా కాబట్టి ఇది కూడా అంటే మోహానికి గురి చేయడం అనమాట మాయం అవడం అంటే ఇక్కడ అంటే ఈ మాయాశక్తి అనేది అందరినీ కూడా మోహానికి గురి చేస్తుంది ఆ విధంగా ఆయన ఏం చేశాడు ఈ మోహిని రూపాన్ని స్వీకరించి అందరినీ మాయ చేసి అమృతాన్ని ఎత్తుకు వెళ్ళిపోయాడు అనమాట మరి దీనికి సంబంధించిన చారిత్రిక ఘటనలు ఏవైతే ఉన్నాయో ఈ క్షీరసాగర మధనానికి సంబంధించి అవన్నీ కూడా పురాణాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి అలాగే మనం ఏమర్థం చేసుకోవాలంటే అవి బ్రహ్మ యొక్క వివిధ కల్పాలలో చోటు చేసుకున్నాయని మనం అర్థం చేసుకోవాలి కల్పము అంటే ఏమిటి అర్థం కల్పము బ్రహ్మ యొక్క ఒక రోజు కాలాన్ని కల్పం అంటాం కాబట్టి వివిధ కల్పాల్లో వివిధ రకాలుగా జరుగుతుంది ఈ క్షీరసాగర మథనం అనేది కాబట్టి అనేక పురాణాల్లో మనకి క్షీరసాగర మథనం గురించిన వివరాలు ఉన్నాయి కదా అంటే ఒక రోజులో జరిగిన విధానం మరొక రోజులో జరిగిన విధానానికి వైవిధ్యం ఉండొచ్చు అనమాట అంటే భేదం ఉండొచ్చు ప్రతిరోజు అలాగే ఉండాలని లేదు ఇప్పుడు ప్రతిరోజు మనం ఆహారం తింటున్నావా లేదా తింటున్నామా తింటున్నావు కానీ ప్రతిరోజు ఒకే విధంగా తింటున్నావా ఒకే సమయానికి తింటున్నావా ఒకే పదార్థం తింటున్నామా లేదు అలాగే మనకి పురాణాల్లో శాస్త్రాల్లో చెప్పబడిన విషయాలు కూడా అవి ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి బ్రహ్మ యొక్క ప్రతిరోజులో కానీ రకరకాలుగా జరగచ్చు ఎలాగంటే మనం ఏ విధంగా అయితే రోజు తింటున్నాం కానీ ఒకే విధంగా తినాం కదా అలాగే ఇది కూడా అందుచేతనే ప్రతి పురాణం కూడా ఏం చేస్తుందంటే ప్రతి పురాణంలో క్షీరసాగర మదనం గురించి ఉంటుంది కానీ ప్రతి పురాణంలో తేడాలు ఉంటాయన్నమాట అంటే ఉదాహరణ పురాణంలో చెప్పింది భాగవత పురాణంలో ఉన్నట్టుగా ఉండదు ఖచ్చితంగా లేదా రుద్ర పురాణంలో చెప్పబడింది విష్ణు పురాణంలో చెప్పినట్టుగా ఉండకపోవచ్చు కానీ ప్రతి పురాణంలో కూడా క్షీరసాగర మథనం అనేది ఉంటుందన్నమాట ఇది ఎంత ప్రఖ్యాతిగాంచిందంటే మీరు చూసినట్లయితే ఈ థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ ఈ బ్యాంకాక్ విమానాశ్రయంలో మనం చూస్తే క్షీరసాగర మదనానికి సంబంధించిన పెద్ద ప్రదర్శన పెట్టుంటుందన్నమాట చూడండి ఈ శాస్త్రాలన్నిటికీ కూడా పుట్టిన ప్రదేశమైన భారతదేశంలోనే మనం వాటిని అధికారికంగా చేయరు మన వాళ్ళు ఏమన్న అంటే లౌకికవాదం అంటారు కానీ మీరు థాయ్లాండ్ వెళితే బ్యాంకాక్ విమానాశ్రయంలో దిగగానే మీకు అదే కనిపిస్తుంది పెద్ద ప్రదర్శన అనమాట దాన్ని ఏమంటారు ఒక ఎగ్జిబిషన్ లాంటిది కనిపిస్తుంది డైరామా అని చెప్పంటారు సరే యాభైవ శ్లోకం ఏకతాభిముఖం విష్ణుం అక్షయం పురుషోత్తమం సంపిష్టాస్తే తాయుద్ధే విష్ణునా ప్రభ విష్ణునా చూడండి ఎవరైతే పూర్ణపురుషోత్తమ భగవానుడైనటువంటి విష్ణువుతో యుద్ధంలో ఎదుర్కోవడానికి వెళ్ళారు వారందరూ కూడా ఆ పురుషోత్తముడైనటువంటి విష్ణువు చేత నుజ్జు చేయబడ్డారట అర్థమని కదా అంటే విష్ణువు ఎత్తికెళ్ళిపోతున్నాడు అని చెప్పి కోపంతో వాళ్ళందరూ కొంతమంది ఏం చేశారు విష్ణువుపై దాడి చేద్దామని వెళ్ళారట ఎవరిని పురుషోత్తముడిని కానీ ఆయన ఏం చేశాడు సంపిష్టాస్ చూడండి సంపిష్టాస్ అంటే మొత్తం నలిపి గుజ్జుగుజ్జు చేశాడు అనమాట వాళ్ళందరినీ దాడి చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ సంపిష్టాస్తే యుద్ధే విష్ణునా ప్రభ విష్ణునా అని ఉన్నారు ప్రభ విష్ణునా అంటే అత్యంత గొప్పవాడు ఆయన అని అర్థం ఇక్కడ అక్షయం అనేటువంటి పదాన్ని అక్షయం అనేటువంటి పదం దేన్ని సూచిస్తుందంటే విష్ణువు షడ్వికారాల నుండి విముక్తుడు అని చెప్పి చెప్తుంది అనమాట షడ్వికారాలు ఏమిటి చెప్పగలరు ఎవరైనా షడ్వికారాలు వికారము అంటే మార్పు అని ఆరు రకాల మార్పులు ఏమిటి శరీరంలో వచ్చేవి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు జన్మిస్తారు తర్వాత ఎదుగుతారు తర్వాత మనుగడ సాధిస్తారు తర్వాత పునరుత్పత్తి చేస్తారు తర్వాత కురింగిపోతారు అంతిమంగా మరణిస్తారు షడ్వికారాలు వికారాలు కాబట్టి ఇక్కడ అక్షయం అనే పదాన్ని దేని సూచిస్తుందంటే విష్ణువులో ఈ ఆరు వికారాలు లేవు అని ఎలాగంటే మనకి చూడండి భౌతికమైన ప్రతిజీవికి ఈ ఆరు వికారాలు ఉంటాయి కానీ ఆ ఆరు వికారాలు విష్ణువులో ఉండవు అంటే ఏమిట ఆరు వికారాలు అంటే జాయతే జాయతే అంటే ఏమిటంటే జన్మించడం అని జన్మనా జాయితే శూద్రహ అని చెప్పంటాం జాయతే అంటే అర్థం ఏమిటంటే పుట్టడం అని అర్థం కాబట్టి మనం అందరం పుడతాం వివర్ధతే వివర్ధతే అంటే ఎదగడం అస్థి అంటే కొంతకాలం పాటు మనుగుడలో ఉండడం పరిణమతే పరిణమతే అంటే పునరుత్పత్తి చేయడం అపక్షీయతే అపక్షీయతే అంటే క్షీణించిపోవడం ఇక వినశ్యతి అంటే మరణం చూడండి కాబట్టి ఈ ఆరు వికారాలు లేని వాడినే అక్షయుడు అని చెప్పి అంటాం అక్షయం ఎవరది విష్ణువు మరి పురుషోత్తమం అనే పదం దేని సూచిస్తుందంటే అతడు చైతన్యము కలిగిన జీవులన్నిటిలో అత్యున్నతమైన వాడు అని చైతన్యము కలిగిన జీవులన్నిటిలో ఉత్తమమైన వాడు కాబట్టి పురుషోత్తముడు అని చెప్పన్నారు ఇదని కదా కొన్ని గ్రంథాల్లో సంవిష్టాహ అనే పదం సంపిష్టాహ అనే పదం పదులుగా కనిపిస్తుంది అంటే రామాయణ ప్రతులు ఉంటాయి కదా రకరకాల ప్రతులు కొన్ని ప్రతుల్లో సంపిష్టాహ బదులుగా సంవిష్టాహ అంటారట సంవిష్టాహ అంటే ఆవిష్టాహ అని చెప్పి అంటారు అప్పుడు అది ఏం సూచిస్తుందంటే ఎవరైతే విష్ణువుకు శరణాగతి పొందినటువంటి దేవతలు అని అర్థం అన్నమాట వారందరూ కూడా విష్ణువు చేత శక్తిని ఇవ్వబడ్డారు అని ఆవిష్టాహ అంటే శక్తిని ఇవ్వబడ్డారు అంటే ఇక్కడ ఏం చెప్పబడింది ఎవరైతే విష్ణువుని ఎదుర్కోవడానికి వెళ్ళారో వాళ్ళందరూ కూడా నుజ్జునుజ్జు చేయబడ్డారు అనేది ఇక్కడ వచ్చింది కొన్ని ప్రతుల్లో ఏమని చెప్పారంటే విష్ణువు యొక్క బలం చేత దేవతలందరూ కూడా శక్తిని పొందారు అని అర్థం వస్తుంది అనమాట యాభై ఒకటవ శ్లోకం అదితేరాత్మ వీరాది పుత్రాన్ తస్మిన్ యుద్ధే మహాఘోరే దైతేయాదిత్యయోర్భృషం చూడండి అదితిథి యొక్క వీరోచితమైన పుత్రులు మిగిలినటువంటి దితి యొక్క పుత్రులను యుద్ధంలో ముగించేశారు అంటే మొత్తం అందరిని కూడా నాశనం చేశారు చంపేశారు మరి దితి అదితి యొక్క పుత్రుల మధ్య జరిగినటువంటి యుద్ధం అది మహాఘోరమైనటువంటిది అని చెప్పుకుంటున్నారు చూడండి అదొద్దు కదా మహాన్ ఘోర అని చెప్పున్నారు అంటే చాలా భయానకమైనటువంటిది అని చెప్పుకుంటున్నారు ప్రశాం అంటే ప్రశాం అంటే చాలా తీవ్రమైనటువంటిది అని చెప్పుకుంటున్నారు అలా జరిగిందన్నమాట యుద్ధం యాభై రెండవ శ్లోకం నిహత్య దిదిపుత్రాంశ రాజ్యం ప్రాప్య పురంధర ముదితో లోకాన్ సర్షి సంఘాన్ సచరాననాన్ తర్వాత ఏం జరిగింది మరి దితి యొక్క పుత్రులను నాశనం చేసిన తర్వాత అమృతాన్ని పొందిన తర్వాత తమ యొక్క రాజ్యాన్ని పొందిన తర్వాత ఇంద్రుడు ఆనందంగా ముల్లోకాలను ఏలుకున్నాడట ఋషులు మరియు చారణులు అందరినీ కూడా అతడు ఆనందంగా పాలిస్తూ ఉన్నాడు అని చెప్పి అంటున్నారు నిహత్య దితి పుత్రాంశ నిహత్య ఏమిటి హత్య అంటే ముగించడం ద్వితీయ యొక్క పుత్రులను ముగించిన తర్వాత అలాగే రాజ్యం ప్రాప్య పురంధర అంటే అమృతాన్ని పొందాడు ద్వితీయొక్క పుత్రులను నాశనం చేశాడు తర్వాత తన యొక్క రాజ్యాన్ని పొందాడు ఎవరు పురంధరుడు పురంధర అంటే ఎవరి పేరు అది ఇంద్రుడి యొక్క పేరు అనమాట పురంధర అనేటువంటిది సశాష ముదితహ అతడు చాలా ఆనందంగా పాలించాడట ఏ లోకాలను స ఋషిఘణాన్ అంటే లోకాలను ఋషులను అలాగే చారణులను వీరందరినీ కూడా అతడు చక్కగా పాలించుకున్నాడు అని చెప్పి ఈ విధంగా మనకి నలభై అధ్యాయం నలభై ఐదవ అధ్యాయం పూర్తయింది దీని పేరు క్షీరసాగర మదనం అనేటువంటి అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం ఇక తరువాతి అర్థం ఇక తరువాతి అధ్యాయం నలభై అధ్యాయం దితి ఇంద్రుణ్ణి చంపాలనేటువంటి వ్రతాన్ని పూనడం చూడండి దితి అంటే ఎవరు అసురుల యొక్క అసురుల యొక్క తల్లి ఎవరు అంటే దితి అదితి అంటే దేవతల యొక్క తల్లి మరి ఇప్పుడు దితి తన యొక్క పుత్రులందరూ సంహరించబడ్డారు కదా కాబట్టి ఆమె కోపగించి ఎలాగైనా సరే ఇంద్రుణ్ణి చంపుతానని చెప్పి వ్రతం పూనిందనమాట కాబట్టి ఈ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే ఎప్పుడైతే తన యొక్క పుత్రులందరూ కూడా దేవతల చేత చంపబడతారో దితి ఏం చేస్తుందంటే తన భర్త అయినటువంటి కశ్యపుణ్ణి వేడుకుంటుంది అనమాట ఏమైనా వేడుకుంటుందంటే ఇంద్రుణ్ణి చంపగలిగే పుత్రుణ్ణి నాకు ప్రసాదించండి అని మరి ఇంద్రుడికి ఈ విషయం తెలిసిపోతుంది నన్ను చంపేటువంటి పుత్రుడి కోసం దితి కశ్యపుణ్ణి వేడుకుందని వెంటనే ఏం చేస్తాడు ఇంద్రుడు వచ్చి దితికి చాలా అతి సామాన్యుడిలాగా వచ్చి సేవ చేస్తూ ఉంటాడనమాట ఇప్పుడు ఆ దితి ఆమె తపస్సులు నిర్వహిస్తూ ఉంటుంది ఆమె యొక్క భర్త యొక్క ఆదేశం మేరకు ఒకరోజు ఆమె ఏం చేస్తుందంటే పగటిపోట నిద్రపోతుందనమాట అప్పుడు ఏం చేస్తాడు ఇంద్రుడు ఆమె యొక్క గర్భంలోకి ప్రవేశిస్తాడు మాయాశక్తి ద్వారా ప్రవేశించి ఏం చేస్తారంటే ఆమె గర్భంలో ఉన్నటువంటి బిడ్డ ఎవరైతే ఉంటాడో ఆ బిడ్డను ఏడు మొక్కలుగా ఖండించి వేస్తాడు ఎప్పుడైతే ఆమె మేల్కొంటుందో ఆమె ఏం చేస్తున్న ఆమె మేల్కొన్న వెంటనే ఇంద్రుడు ఏం చేస్తారంటే నన్ను క్షమించని చెప్పి ఆమెను యాచిస్తాడు చూడండి ఇదంతా కూడా జరుగుతుంది దీని గురించి మనం చర్చిస్తాం ఇప్పుడు మొదటి శ్లోకం హతేషు తేషు పుత్రు దితి దుఃఖిత మారీచం కశ్యపం రామ భర్తారం రామ ఎప్పుడైతే తన యొక్క పుత్రులు హతాసులయ్యారు అంటే చంపబడ్డారో దితి దుఃఖిత అయింది అంటే తీవ్రమైనటువంటి వేదనకు గురయింది మరి మరీచి పుత్రుడైన తన భర్త ఎవరు కశ్యపుడు అతడి వద్దకు వెళ్ళి ఆమె ఈ విధంగా మాట్లాడిందట చూడండి కశ్యపుడు ఎవరు కుమారుడు మరీచి యొక్క కుమారుడు అది అవుతుంది కదా అందుకే అతను ఏమన్నారంటే మారీచం అని చెప్పి అంటే మరీచి యొక్క కుమారుడు అయినటువంటి కశ్యపుడు తన యొక్క భర్త భర్తార ఇదో బ్రవీత్ భర్త వద్దకు వెళ్ళి ఈ విధంగా మాట్లాడింది ఈ అధ్యాయంలో విశ్వామిత్రుడు మనకి ఏం సూచిస్తాడంటే మనం తెలుసుకునే విషయం ఏంటంటే విష్ణువుని ఆశ్రయించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని ఎదుర్కోవడానికి మనం ఎంత గొప్ప ప్రయత్నం చేసినా సరే అది విఫలమవుతుందనేది అనేది మనం తెలుసుకుంటాం అధ్యాయంలో మీకు అర్థమవుతుందా ఒకరు విష్ణువుని ఆశ్రయించారు వారిని నాశనం చేయాలని మనం ఎంత గొప్ప తపస్సులు చేసినా అవి విఫలమవుతాయి ఎందుకని అవతల వారికి విష్ణు యొక్క రక్షణ ఉంది కాబట్టి ఆ విషయం మనకి అధ్యాయంలో మనం తెలుసుకుంటాం అనమాట రెండవ శ్లోకం హతపుత్రాస్మి భగవం తవ తైర్మబలైక్రతరచ్చామీ పుత్రం దీర్ఘత పూర్జితం ఓ దేవ అంటే ఆమె ఎవరిని సంబోధిస్తుంది తన భర్తను సంబోధిస్తుంది ఎవరు దితి కశ్యపుణ్ణి ఓ దేవా నా పుత్రులు నీ యొక్క అత్యంత శక్తివంతమైన పుత్రుల చేత చంపబడ్డారు ఇదేమిటి ఇలా చెబుతుంది నా పుత్రులు నీ యొక్క గొప్ప శక్తివంతులైన పుత్రుల చేత సంహరించబడ్డారు అంటే అర్థం ఏమిటి అంటే దితి అదితి ఇద్దరు కూడా ఎవరు భార్యలు కశ్యపు నీ యొక్క భార్యలే కాబట్టి అత్యంత శక్తివంతమైన పుత్రులు అంటే దేవతలు దేవతల చేత అంటే నీ శక్తివంతమైన పుత్రుల చేత నా పుత్రులు అంటే ఈ అసురులైన వారు ఉన్నారో వారందరూ కూడా సంహరించబడ్డారు నేను సుదీర్ఘమైనటువంటి తపస్సులు నిర్వహించి ఇంద్రుణ్ణి చంపగలిగినటువంటి పుత్రుణ్ణి పొందాలనుకుంటున్నాను అని చెప్పి ఆమె అడిగిందట చూడండి శక్రహంతారం శక్ర అంటే ఎవరు ఇంద్రుడికి మరొక పేరు శక్ర అని మనం చెప్పుకున్నాం ఇచ్చామి పుత్రం దీర్ఘతపూర్జితం దీర్ఘమైన తపస్సులు చేసి అలాంటి పుత్రుని పొందాలనుకుంటున్నాను మూడవ శ్లోకం సాహం తపశ్చరిష్యామి గర్భం మేధాతుమర్హసి ఈశ్వరం శక్రహంతారం త్వం అనుజ్ఞాతుమర్హసి చూడండి ఈ ప్రయోజనం కోసం నేను తపస్సు చేస్తాను దయచేసి నాకు ముల్లోకములను నియంత్రించగలిగినవాడు ఇంద్రుణ్ణి సంహరింపగలిగిన పుత్రుణ్ణి ప్రసాదించండి దయచేసి ఈ తపస్సు చేయడానికి నన్ను అనుమతించండి అని ఎవరు అడుగుతున్నారు అదితి దితి కశ్యపుణ్ణి అడుగుతుందనమాట కొన్ని రామాయణ ప్రతులలో ఈదృశం అనేది కనిపిస్తుంది ఈశ్వరం అనే పదానికి బదులుగా ఎందుకంటే ఇక్కడ శ్లోకంలో ఉన్నారు సాహం తపశ్చరిష్యామి గర్భం మే ధాతుమర్హసి ఈశ్వరం శక్రహంతారం అని చెప్పన్నారు కదా ఈశ్వరం అనే పదానికి బదులుగా ఈ దృశ్యం అనే పదం కనిపిస్తుందట ఏమైనప్పటికీ అక్కడ ఉద్దేశించినటువంటి అర్థమైతే ఒకటే ఒకవేళ మనం ఈ దృశ్యం అని వాడామనుకోండి అప్పుడు ఏమర్థం వస్తుందంటే ఇంద్రుణ్ణి చంపగలిగిన పుత్రుణ్ణి నాకు ఇవ్వండి అని వస్తుంది కాబట్టి తేడా ఏం లేదు కాబట్టి దితి తన యొక్క భర్త అనుమతిని కోరుకుంటుంది ఎందుకంటే స్త్రీ అనేది ఎప్పుడు కూడా స్వతంత్రురాలు కాదు మనం చెప్పుకున్నాం అందుచేత భర్త యొక్క అనుమతి లేకుండా ఆమె తపస్సులలో కూడా పాల్గొడానికి కుదరతట చూడండి ఇది వైదిక నియమం శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నాయి నా ఏమిటది నా స్వాతంత్ర్య అర్హతి నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి అనేది వేదోక్తి అనమాట అంటే స్త్రీకి స్వాతంత్ర్యం అనేది ఇవ్వకూడదు అని సంహిత వంటి శాస్త్రాలని కూడా మనకు చెప్తున్నాయి అందుచేత ఇక్కడ ఆమె ఏం చేసిందంటే భర్త యొక్క అనుమతి తీసుకుందా చూడండి అయితే కలియుగంలో పూర్తి వ్యతిరేకం అనుకోండి స్త్రీలందరూ కూడా స్వతంత్రత కోసం పోరాటాలు చేస్తూ ఉంటారు కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే సంరక్షణ కావాలంటే స్వాతంత్ర్యాన్ని వదులుకోవాలి మాకు స్వాతంత్ర్యం కావాలంటే అప్పుడు రక్షించేవాడు ఉండడు రక్షణ కావాలంటే అప్పుడు ఒకరి యొక్క నియంత్రణలో ఉండాలి ఇది అర్థం చేసుకోవాలి అందుచేత ఇక్కడ చెప్తున్నారు ఏమిటంటే భర్త యొక్క అనుమతి లేకుండా తపస్సులు కూడా స్త్రీ చేయడానికి లేదని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక వ్యక్తి పుణ్యాన్ని సాధించడం ద్వారా ఉన్ ఉన్నత లోకాల్లో నివాసాన్ని పొందగలుగుతాడు మరి ఎలా ఆ పుణ్యం అనేది సాధించడం అంటే మన ఉన్నటువంటి అంటే నా యొక్క జీవన స్థితికి సంబంధించి వేదాలు ఇచ్చేటువంటి మార్గనిర్దేశాలు ఏవైతున్నాయో వాటికి నేను ఖచ్చితంగా నేను విధేయున్నై ఉండాలి ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా మనకు చూడండి సమాజంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఉన్నారు అలాగే బ్రహ్మచారులు గృహస్థులు వానపురస్తులు సన్యాసులు అలా కాకుండా మళ్ళీ స్త్రీలు పురుషులు ఇలా వైదిక శాస్త్రాల్లో మనం చూసినట్లయితే ప్రతి జీవికి వాడి యొక్క లేదా ఆమె యొక్క జీవన స్థితిని బట్టి రకరకాల మార్గనిర్దేశకాలు ఇవ్వబడ్డాయి అనమాట అంటే రాజుకి అదే నియమం బ్రాహ్మణుడికి అధినయమం అలా కుదరదు బ్రహ్మచారికి అదే సన్యాసికి అదే నియమో అలా కాదు వ్యక్తి యొక్క సామాజిక స్థితిని బట్టి రకరకాల మార్గనిర్దేశకాలు నియమ నిబంధనలు విధించబడ్డాయి కాబట్టి వాటిని అనుసరించడం ద్వారా వ్యక్తి ఏం చేస్తాడు పుణ్యాన్ని సాధిస్తాడు ఎప్పుడైతే పుణ్యాన్ని మనం పోగు చేసుకుంటామో అప్పుడు ఉన్నత లోకాల్లో నివాసాన్ని మనం పొందగలం ఇది అర్థం చేసుకోవాలి మరి మరి స్వర్గలోకాల్లో ఉన్నటువంటి ఒక స్త్రీ తన యొక్క స్థితికి తగినటువంటి వైదిక నిర్దేశాలను తిరస్కరించినట్లయితే ఆమె ఏం చేస్తుంది తన యొక్క పుణ్యాన్ని కోల్పోతుంది దానివల్ల ఏమవుతుందంటే అది ఆమె యొక్క పతనానికి కారకమవుతుందనమాట అంటే ఈ స్వర్గలోకాల్లో తాను పొందినటువంటి స్థానం ఏదైతుందో దాని నుండి ఆమె పతనం చెందుతుంది మరి ఆ విధంగా మనం పుణ్యాన్ని కోల్పోయినట్లయితే అప్పుడు భగవంతుని పట్ల ఈ ఆధ్యాత్మిక ప్రగతి ఏదైతుందో అది కూడా నాశనం అవుతుంది చూడండి పుణ్యం అనేది లేకపోతే ఆధ్యాత్మిక ప్రగతిని కూడా మనం కోల్పోతాం కనుక ఎవరైతే ఈ ధర్మము అర్థము కామము తర్వాత అనంతరం మోక్షాన్ని కోరుకుంటారో వారు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే శాస్త్ర నిర్దేశాలకు చాలా విధేయులై ఉండాలి మరి ఈ భౌతిక అస్థిత్వంలో మనం చూస్తే ఈ వైష్ణవ జనాభా ఎవరైతున్నారో అందులో ఈ భక్తుల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుందన్నమాట మనం చూస్తే కాబట్టి వైష్ణవుడంటే వాడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏమిటి వైష్ణవుడికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం శాస్త్ర నిర్దేశాలను అనుసరించేవాడు ఉండాలి అంతేగాని నేను వైష్ణవుడిని నేను చాలా గొప్పగా భక్తి చేస్తున్నాను కాబట్టి శాస్త్రాల్లో చెప్పిన విషయాలు నేను పట్టించుకోను అని చెప్పడానికి కుదరదు అనమాట కాబట్టి మొట్టమొదటి లక్షణం వైష్ణవుడి యొక్క మొట్టమొదటి లక్షణం విష్ణువుకు విధేయుడై ఉండడం మరి విష్ణుకు విధేయుడై ఉండడం అంటే ఏమిటి విష్ణువు ఇచ్చినటువంటి శాస్త్రాలు ఉన్నాయో అందులో ఉన్న మార్గ నిర్దేశకాలు ఉన్నాయో వాటికి మనం విధేయులై ఉండాలి అదొద్దు కదా ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ దితి తీసుకున్న వ్రతం ఏదైతే ఉందో అంటే ఆమె నిర్ణయించుకుంది కదా నేను ఇంద్రుణ్ణి చంపగలిగే పుత్రుని పొందాలని చెప్పి ఆమె తీసుకున్నటువంటి నిశ్చయం ఏదైతే ఉందో అది రజోగుణంలో ఉందన్నమాట అంటే సాత్వికమైనటువంటి సంకల్పం కాదు అది రాజసికమైనటువంటి సంకల్పం ఎందుకంటే ఆమె ఈ ధర్మ అర్థ కామం అనేటువంటివి ఏవైతే ఉన్నాయో దానికి లోబడినటువంటి ఒక ఫలితాన్ని ఆమె కోరుకుంది కాబట్టి ఆమె యొక్క సంకల్పం రాజసికమైనదిగా చెబుతున్నారనమాట ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు పద్దెనిమిదో అధ్యాయం ముప్పై నాలుగో శ్లోకంలో ఏమంటాడంటే యయాతు ధర్మకామార్థాన్ దృత్యా ధృత్యా ధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి స పార్థ పార్థరాజస రాజసి అని చెప్పి అంటాడు అంటే ఏముంటాడంటే ధర్మము అర్థము కామము అనేటువంటి కామ్య ఫలితాల కోసం ఎవరైతే నిశ్చయాన్ని కలిగి ఉంటారో అది రజోగుణానికి చెందినది ఓ అర్జున అని చెప్పుంటున్నాడు చూడండి కాబట్టి భగవద్గీత చాలా చాలా ముఖ్యం మనం అర్థం చేసుకోవాలి భగవద్గీత అనేది మనకి ఎలిమెంటరీ స్టడీ లాంటిది అనమాట ఇతర శాస్త్రాలు ఏం అర్థం చేసుకోవాలన్నా మొట్టమొదటి మనకి భగవద్గీతపై అవగాహన ఉండాలి మరి రామాయణంలో చెప్పబడిన విషయం అలాగే మనకి భాగవతంలో కూడా చెప్పబడింది దీని గురించి ఈ హిరణ్యకశపుడు హిరణ్యాక్షుడు వీళ్ళ యొక్క పుట్టుక గురించి లేదా అంతకుముందు ఈ వృత్రాసురుని యొక్క జననం గురించి ఇలాంటి సందర్భాల్లో మనకి ఈ దితి యొక్క గర్భధారణం గురించి వివరించబడింది అనమాట మరి దానికి మౌలికమైన విషయాలు ఎక్కడ చెప్పబడ్డాయంటే భగవద్గీతలు చెప్పబడ్డాయి అది కూడా పద్దెనిమిదో అధ్యాయంలో కృష్ణుడు చెప్పాడు పద్దెనిమిదో అధ్యాయం ఏమిటి సన్యాసము యొక్క పూర్ణత్వము సన్యాసము యొక్క పరిపూర్ణత అనే అధ్యాయం అందులో ముప్పై నాలుగవ శ్లోకంలో ఆయన చెప్తాడు అంటే ధర్మం కోసం అర్థం కోసం లేదా కామం కోసం అంటే ధర్మం విషయంలో అర్థం విషయంలో అర్థం అంటే సంపాదన ధర్మం విషయంలో సంపాదన విషయంలో లేదా కామం విషయంలో ఎవరైనా సరే ఈ కామ్య ఫలితాలను ఆశించినట్లయితే అంటే ఫలితాన్ని ఆశించి కనుక ఎవరైనా ధర్మము అర్థము కామములో ఒక నిశ్చయాన్ని కలిగి ఉన్నట్లయితే అది రాజసికమైనటువంటిదిగా చెప్పబడుతుందన్నమాట కాబట్టి దితి ఏం చేసింది ఆమె అలాంటి రాజసికమైనటువంటి సంకల్పాన్ని స్వీకరించింది దాని ఫలితం ఏమిటో చూస్తాం మనం నాలుగవ శ్లోకం మారీచ కశ్యపస్తథా ప్రత్యువాచ మహాతేజ దితిం పరమ దుఃఖితాం చూడండి ఆమె యొక్క మాటలను విన్న తర్వాత మరీచి యొక్క అత్యంత శక్తిమంతుడైన పుత్రుడైనటువంటి కశ్యపుడు దితికి ఈ విధంగా సమాధానం చెప్పాడు దితి యొక్క పరిస్థితి ఏమిటి పరమ దుఃఖితాం అని చెప్పన్నారు పరమ దుఃఖిత అయినటువంటి దితితోటి మరీచి యొక్క అత్యంత శక్తివంతమైన పుత్రుడైన దితి ఈ విధంగా పలికాడట ఏమన్నాడు చూడండి ఏం భవతు భద్రం తే శుచిర్భవత పూధనే జన ఇష్యసి పుత్రం త్వం శక్రహంతరమాహవే అని చెప్పన్నాడట చూడండి ఏమన్నాడు ఏం భవతు ఏం భవతు అంటే సరే భద్రం తే నీకు శుభము కలుగు కాక ఏమన్నాడు చూడండి మరి తపోధనం అనేటువంటి ధనమును కలిగిన ధన చూడండి తపస్సు అనేటువంటి ధనమును కలిగిన ధన నీకు మంగళము జరుగుగాక నీవు పవిత్రురాలుగా ఉండు నీవు యుద్ధంలో ఇంద్రుణ్ణి సంహరించగలిగినటువంటి పుత్రుడికి జన్మనిస్తావు అని వరమించాడట ఎవరో కశ్యపుడు వరమించాడు చూడండి మరి ఇక్కడ పవిత్రంగా ఉండు అని చెప్పి అన్నాడు కదా ఇక్కడ చూడండి శ్లోకంలో ఏవం భవతు భద్రంతే శుచిర్ భవ అని చెప్పి అన్నాడు ఆయుష్మాన్ భవ అని దీవిస్తారు అవునా ఆయుష్మాన్ భవ అంటే ఏమిటి ఆయుష్మంతుడిగా ఉండు అని అలాగే ఇక్కడ కశ్యపుడు దిత్తిని ఏమని ఆశీర్వదించాడు భవ అన్నాడు భవ అంటే ఎప్పుడు కూడా శుచిగా పవిత్రంగా ఉండు ఇక్కడ పవిత్రంగా ఉండు అంటే అర్థం ఏంటంటే నీ పుత్రుడు జన్మించే వరకు పవిత్రంగానే ఉండు అని అర్థం అర్థమవుతుంది కదా నీ పుత్రుడు జన్మించే వరకు పవిత్రంగానే ఉండు అని అంటే తనకు పుత్ర సంతానం కలిగేంతవరకు తన యొక్క పవిత్రతను కొనసాగించాల్సిందిగా ఇక్కడ కశ్యపుడు దితికి ఆజ్ఞాపించాడు అనమాట ఇది చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఆరవ శ్లోకం పూర్ణే వర్ష సహస్రేతు సుచిర్యది భవిష్యసి పుత్రం త్రైలోక్య భర్తారం జన ఇష్యసి చూడండి ఏమైందో నీవు వెయ్యి సంవత్సరాల పాటు కనుక పవిత్రురాలుగా ఉండగలిగితే అప్పుడు నా కృపచేత నీకు ముల్లోకాలకు నాయకుడు అవ్వగలిగినటువంటి పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పినాడట చూడండి ఇక్కడ మెలికి పెట్టాడు ఏమన్నాడు పూర్ణే వర్ష సహస్రేతు చూడండి వెయ్యి సంవత్సరాల పాటు శుచియ్యది భవిష్యసి నువ్వు శుచిగా ఉండగలిగితే అప్పుడు త్రైలోక్య భర్తారం అంటే త్రిలోకములకు భర్త కాగలిగినటువంటి వాడు అంటే త్రిలోకములను భరించగలిగిన అంటే పాలించగలిగినటువంటి పుత్రుడు నీకు గలుగుతాడు మత్తహ త్వం జనయిష్యసి అంటే నా యొక్క కృప వల్ల నువ్వు పొందగలుగుతావు ఏడవ శ్లోకం ఏవముక్ మహాతేజా పాణినా సమమార్జతాం సమాలభ్యత స్వస్థీతి సతపసే యయౌ చూడండి ఏవముక్త్వా ఈ విధంగా చెప్పి మహాతేజ పాణినా అని చెప్పన్నారు చూడండి గొప్ప శక్తి కలిగినటువంటి ఆ మహర్షి ఎవరు కశ్యపుడు ఏం చేశారట ఆమెను తన చేతితో ఒకసారి ఇలాగా మోదాడట మొదట వంటి ఊరికే మనం చూడండి వీపు మీద అంటే ప్రోత్సహించడానికి మనం అంటాం కదా ఆ విధంగా తర్వాత ఏం చేశారట తేజాహ పాణిన స మామర్జతాం అని అన్నాడు చూడండి స మామర్జతాం సమాలభ్య తతహ అని చెప్పన్నాడు సమాలభ్య తత అంటే ఆమె యొక్క ఉదరమును స్పృశించాడట అంటే ఆమె ఆమె యొక్క కడుపుని ఒక్కసారి ముట్టుకున్నాడట ఆమె ఏం ఏమన్నాడట ఆయన చూడండి నీకు మంగళము జరుగుగాక అని చెప్పి ఆయన మళ్ళీ తీవ్రమైన తపస్సులు చేసుకోవడానికి వెళ్ళిపోయాడట చూడండి అర్థమవుతుంది కదా ఏమన్నాడు ఇక్కడ స్వస్తి ఇది ఉక్త అని చెప్పున్నాడు స్వస్తి అంటే అర్థం ఏమిటి మనం చెప్పుకున్నాం స్వస్తి అంటే శుభము అనే అర్థం కాబట్టి శుభమును కలిగించేది స్వస్తిక్ అంటాం మనం స్వస్తిక్ అని గీస్తాం కదా మనం అంటే అది శుభము కలిగించేది అని అర్థం అనమాట ఆ విధంగా చెప్పి ఆయన ఏం చేశారట ఆమెను ప్రోత్సహించి ఆమె యొక్క ఆమె యొక్క ఉదరముపై ఒకసారి స్పృశించి ఆయన నీకు శుభము కలుగుగాక అని చెప్పి ఆయన కూడా తీవ్రమైన తపస్సులు చేసుకోవడం కోసం వెళ్ళిపోయాడు అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే చేతితో మనం ఒక వ్యక్తిని వీపిపోయి ఇలా అన్నాం అనుకోండి దాని అర్థం ఏమిటంటే అది ఓదార్చడము ఇక్కడ చూడండి ఒక విధంగా ఓదార్చడంలో ఒక విధానం అవునా కదా వీపు చరుస్తూ ఉంటాం కదా వీపు చరచడం అంటే ప్రోత్సహించడం ఒకటి మరొక సందర్భంలో కూడా వీపు చరుస్తాం దేనికి చరుస్తాం ఓదార్చడం కోసం చూడండి కశ్యపుడు ఏం చేశారట దితిని ఆశీర్వదించారట ఏమనంటే నీ యొక్క పుత్రుని యొక్క జననం మంగళప్రదముగాక అని చెప్పి ఎనిమిదవ శ్లోకం గతే తస్మిన్ పరమహర్షిత కుశప్లవణం ఆసాధ్య తపస్తేపే సుధారుణం చూడండి గతే తస్మిన్ అంటే కశ్యపుడు నిష్క్రమించిన తర్వాత ఓ నరశ్రేష్ట ఓ రామ దితి ఏం చేసిందట పరమహర్షిత చాలా హర్షానికి గురైందట హర్షం అంటేమిటి ఆనందానికి గురైందట కుశప్లవణం ఆసాధ్య ఆమె ఏం చేసిందట కుశప్లవన అనేటువంటి ప్రాంతాన్ని చేరుకుని తపస్తేపే సుధారుణం చూడండి తీవ్రమైనటువంటి తపస్సులు నిర్వహించిందట ఆమె కాబట్టి ఇదంతా మనం ఏ సందర్భంగా చెప్పుకుంటున్నాం ఎవరికైనా గుర్తుందా అసలు ఈ చర్చంతా విశ్వామిత్రుడు రామునితో ఎందుకు చేస్తున్నాడు రాముడు అడిగిన ప్రశ్న ఏమిటి చెప్పండి ఎవరైనా మీ జ్ఞాపక శక్తి ఎలా ఉందో తెలుసుకోవాలి ఎంత చురుగ్గా ఉందని రాముడు ఏం ప్రశ్న విశాడు విశ్వామిత్రుణ్ణి అవతల వైపు చాలా చురుగ్గా వినాలన్నమాట అందుకే నిద్రపోతూ వినకూడదు ఏమని ప్రశ్నించాడు గంగానది దాటిన తరువాత అక్కడ ఒక నగరం కనిపించింది విశాల అనేటువంటి నగరం ఆ విశాల అనేటువంటి నగరాన్ని గురించి తెలుసుకోవడం కోసం రాముడు విశ్వామిత్రుని అడుగుతాడు కాబట్టి ఆ విశాల అనే నగరం గురించిన వృత్తాంతాన్ని చెబుతూ ఇదంతా కూడా చెబుతున్నాడు క్షీరసాగర మదనం గురించి ఎందుకంటే ఇక్కడికి వచ్చింది అసలు విషయం ఏమిటంటే ఈ విశాల అనేటువంటి నగరం ఏదైతుందో అది ఆ ప్రదేశంలో నిర్మించబడింది ఏ ప్రదేశంలో కుషప్లవణ అనేటువంటి ప్రదేశం ఏదైతుందో ఎక్కడైతే దితి తీవ్రమైన తపస్సులు చేసిందో ఇంద్రుణ్ణి సంహరించగలిగే పుత్రుడి కోసం ఆ ప్రదేశంలో విశాల అనేటువంటి నగరం నిర్మించబడిందనమాట తర్వాత తొమ్మిదవ శ్లోకం తపస్తస్యాం హి కుర్వంత్యాం పరిచర్యాం చకార సహస్రాక్షో నరశ్రేష్ట పరయా గుణ సంపద చూడండి ఓ నరశ్రేష్ట అంటే ఓ రామ ఆమె తీవ్రమైనటువంటి తపస్సులు చేస్తుండగా సహస్రనేత్రుడైనటువంటి ఇంద్రుడు ఏం చేశారట గొప్ప వినయముతో నిండి మరియు ఇతర మంగళప్రదమైన లక్షణాలతో నిండి ఆమెకు చాలా సాదాసీదా సేవలని చేశారట చూడండి ఇక్కడ ఏం చెప్పారు తపస్తం హి కురవంత్యాం ఆమె తపస్సులు చేస్తుండగా పరిచర్యాం చకార్యచ అని చెప్పన్నాడు పరిచర్య పరిచర్య అంటే అర్థం ఏమిటంటే అంటే అత్యంత సాధారణమైన సేవలు కూడా చేయడం అనమాట దాని పరిచర్య అని చెప్పంటారు సపర్యలు చేశారంటారు కదా పరిచర్య చేయడం అంటే మినియల్ సర్వీసెస్ అని అంటారు అంటే అత్యంత సాధారణ అంటే కడగడం దగ్గర నుంచి తుడవడం దగ్గర నుంచి ఏవైనా సరే అన్నీ కూడా ఆయన చేశారట ఎవరు సహస్రాక్ష అంటే వేయి కనులు కలిగిన వాడు పరయాగుణ సంపద అని చెప్పన్నారు అంటే గొప్ప వినయంతో మంచి మంగళప్రదమైన లక్షణాలతో నిండినట్టుగా ఆయన సేవ చేశాడట వచ్చి పదవ శ్లోకం అగ్నిం కుషాన్ కాష్టం అపహ ఫలం మూలం తదైవచ న్యవేదయత్ సహస్రాక్షో యచ్చాన్యత్ అపికాంక్షితం చూడండి సహస్రాక్షుడైనటువంటి ఇంద్రుడు వినయంతో ఆమెకు అగ్నిం చూడండి అగ్నిం అంటే ఏమిటి యజ్ఞము చేయడానికి అంటే ఈ అగ్నిహోత్రం చేయడానికి కావలసిన మంగళప్రదమైనటువంటి అగ్నిని ఇచ్చేవాడట అలాగే కుషాన్ అంటే కుషాన్ అంటే ఏమిటి కుషగ్రాసములు ఇచ్చేవాడట కాష్టం కాష్టం అంటే ఏమిటి కాష్టము అంటే యజ్ఞానికి ఉపయోగించేటువంటి ఈ దారు చెక్క ఏదైతే ఉంటుందో దాన్ని కాష్టము అని చెప్పి అంటారనమాట ఇంకేమిచ్చారట అపహ అంటే నీరు ఇచ్చారట ఫలం ఫలములు ఇచ్చారట మూలం తధ యవచ మూలములంటే ఏమిటి అని చెప్పంట వేళ్ళు ఇలాంటివన్నీ కూడా ఇచ్చారట ఎలా ఇచ్చారట న్యవేదయత్ అని చెప్పన్నారు చూడండి నవేదయత్ అంటే వినయపూర్వకంగా సమర్పించారట ఎవరు సహస్రాక్షుడైనటువంటి ఇంద్రుడు ఇంకేమిటి యత్ అన్యత్ అపికాంక్షితం ఇంకా వేరే ఆమెకు ఏవే అవసరమో అవి కూడా ఇచ్చాడట అర్థం అవుతుంది కదా అగ్ని ఇచ్చాడు ఇచ్చాడు కాష్టం ఇచ్చాడు నీరిచ్చాడు పొలమిచ్చాడు మూలములు ఇచ్చాడు అన్నీ కూడా వినయంతో ఇంకేమేమి కావాలో అవన్నీ కూడా ఇచ్చాడు కాబట్టి ఇంద్రుడు ఏ విధంగా ఆమెను మనకి ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి దీన్నే పరిచర్య అని చెప్పంటారు ఈ విధంగా సేవించడం అంటే అన్ని అవసరాలు తీర్చడం అన్నమాట పదకొండవ శ్లోకం గాత్ర సంవహనైశ్చైవ శ్రమ పనయనైస్తథ సర్వేషు కాలేషు దితిం పరిచచారచ పరిచార చూడండి ఇంకేం చేశారట గాత్ర చయేవ శ్రమ అపనయనై తథ అని చెప్పన్నారు అంటే ఏం చేశారట ఆమెకు ఆమెకు ఒళ్ళు పట్టడం కూడా చేశారట అంటే చూడండి మనం ఇంట్లో మనం పెద్దవాళ్ళు ఉంటారు అమ్మమ్మలు లేకపోతే నానమ్మలు అలాంటి వాళ్ళు ఏముంటారు వారి మనుమనులు వాళ్ళని పిలిచి ఎవరైనా అయినా కాళ్ళు నొక్కర బాబు కొంచెం నొప్పిగా ఉందన్నట్టుగా అలాగే ఆమె యొక్క సపర్యలు చేశారట ఇంకేం చేశారట శ్రమ అపనయనహిత అని చెప్పన్నారు అంటే ఆయన దితికి విసినకర ద్వారా విసురుతూ ఉన్నాడు ఆమె యొక్క శ్రమను శ్రమింపజేయడం కోసం ఆ విధంగా ఏం చేశారట ఇంద్రుడు ఆమె యొక్క ఏమంటారు దాన్ని అలసటను ఆమె యొక్క అలసటను నిర్మూలించారట ఏ విధంగా ఆమెకు ఒళ్ళు పట్టడం ద్వారా ఆమెకు విసరడం ద్వారా ఎలా సర్వేషు కాలేషు చూడండి ఆమె ఆమెకు ఆయన అన్ని కాలాల్లో కూడా పరిచర్యలు చేస్తూనే ఉన్నాడు చూడండి నిరంతరం పరిచర్యలు చేస్తూనే ఉన్నాడు ఎవరు ఇంద్రుడు వచ్చి పన్నెండవ శ్లోకం చూడండి మరి వైదిక జీవన విధానం ఎలా ఉంటుందంటే ఆమెకు తెలుసు ఆమె ఎవరిని సంహరించడానికి చేస్తుంది తపస్సులు ఇంద్రుణ్ణి సంహరించడానికి చేస్తుంది కానీ ఇంద్రుడు వచ్చి సఫరీలు చేస్తున్నాడు మరి ఆమె ఏమీ కూడా నిన్ను చంపడానికి నేను తపస్సులు చేస్తున్నాను నువ్వు వచ్చినాక ఈ సేవలన్నీ చేస్తున్నావు అంటే ఇందులో ఏదో అర్థం అంతరార్థం ఉంది కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవని చెప్పి అలాంటివి ఇవి చెప్పాల చూడండి వైదిక జీవన విధానం అలాంటిది అనమాట మనకి శ్రీల ప్రబోధుల వారు కూడా చెప్తారు భగవద్గీతలు ఎన్నో చోట్ల ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు పగలంతా కూడా వారు శత్రువుల్లాగా పోరాడుకునేవారు రాత్రి సమయం అయ్యేటప్పటికి అందరూ కలిసి ఒకరి శిబిరానికి ఒకరు వచ్చిపోతూ ఉండేవారు కలిసి ఏవో ఆడుకుంటూ ఉండేవారు లేకపోతే కలిసి భోజనం చేస్తూ ఉండేవారు ఒకరికొకరు ప్రేమతో ఒడ్డించుకుంటూ ఉండేవారు ఇలాంటివన్నీ ఉండేవి అనమాట కుషల ప్రశ్నలు వేసుకుంటూ ఉండేవారు ఇలాంటివన్నీ జరిగేవి అది వైదిక జీవన విధానం తర్వాత పన్నెండవ శ్లోకం అతవర్ష సహస్రేతు రఘునందన దితి పరమ సంప్రీత సహస్రాక్షం అతాబ్రవీత్ చూడండి ఓ రఘునందన ఎప్పుడైతే వెయ్యి సంవత్సరముల తపస్సులో ఇంకా పది సంవత్సరాలు మిగిలి ఉన్నాయో దితి ఇంద్రుని యొక్క సేవలకు చాలా సంతృప్తి చెంది ఈ విధముగా చెప్పిందట ఇంద్రుడితోటి చూడండి అత వర్ష సహస్రేతు దశ ఊణే అని చెప్పన్నారు అంటే ఇంకా పది సంవత్సరాలు మిగిలి ఉన్నప్పుడు అనమాట ఏం చెప్పింది పదమూడవ శ్లోకం యాచితేన సురశ్రేష్ట వరో వర్ష సహస్రాంతే సుతం ప్రతి చూడండి ఏవని తపస్సు ఏవని ఇచ్చింది సురశ్రేష్ట సురశ్రేష్ట అంటే సురులలో శ్రేష్టమైనటువంటి వాడా నీ తండ్రి మహాత్ముడైనటువంటి వాడు నేను ఆయనను వేడుకోగా ఆయన నాకు ఒక వరాన్ని ఇచ్చాడు వరం అంటే నేను వెయ్యి సంవత్సరములు గడిచిన తర్వాత ఒక పుత్రునికి జన్మనిస్తాను అని నాకు ఒక వరాన్ని ఇచ్చాడు ఏమిటో చూడండి యాచితేన సురశ్రేష్ఠ పిత్రాతవ మహాత్మన వరో వర్ష సహస్రాంతే మమదత్త సుతంప్రతి మరి ఎందుకని ఆమె చెప్పింది అంటే దితి ఇంద్రుని యొక్క పరిచర్య ఏదైతే ఉందో దాని చేత అత్యంత సంతృప్తి చెందిందట అందుచేత అతడు చేసినటువంటి సేవల చేత ఆమె అతడి పట్ల ఉన్న శత్రుత్వాన్ని మరిచిపోయిందట చూడండి అంతగా సంతృప్తి పరిచాడు అనమాట ఎవరు ఇంద్రుడు పద్నాలుగవ శ్లోకం తపశ్చరంత్యా వర్షాణి దశవీర్యవతాం వర అవశిష్టాని భద్రంతే భ్రాతరం ద్రక్షసే తథ మరి ఇంకేముంటుంది చూడండి వీర్యవతాం వీర్యవతాం వర అంటే శక్తి కలిగిన వారిలో వీరుడా ఇంకా నాకు పది సంవత్సరముల పాటు తపస్సు మిగిలి ఉంది నీకు మంగళము జరుగు కాక అప్పుడు నువ్వు నీ సోదరుణ్ణి చూస్తావు అని చెప్పి చెప్పిందట చూడండి ఇంకా పది సంవత్సరాలు తపస్సు మిగిలి ఉంది అది కూడా గడిస్తే అప్పుడు నీ సోదరుణ్ణి నువ్వు చూడగలుగుతావు అని చెప్పి పదిహేనవ శ్లోకం తమహం త్వత్కృతే పుత్రం సమాధాస్యే జయోత్సుకం త్రైలోక్య విజయం పుత్రం సహభోక్షసి విజ్వర చూడండి నీ కోసం నేనేం చేస్తాను చూడండి ఇక్కడ ఏం చెప్తుందో తమహం త్వత్కృతే పుత్రం ఆ సమాధాస్యే జయోత్సుకం అని చెప్పి ఉంటుంది నీ కోసం నేనేం చేస్తాను నా పుత్రుణ్ణి సమాధానపరుస్తాను అతడు విజయం కోసం ఆరాటపడుతూ ఉంటాడు నీతో అప్పుడు నువ్వు ఈ దుఃఖాన్ని పక్కన పెట్టి నా పుత్రునితో పాటు ముల్లోకాల యొక్క భోగాన్ని అనుభవిస్తావు అని చెప్పి అందట చూడండి అంతమైంద ఏముందో అంటే నేను పుత్రుని దేనికోసం కంటున్నాను ఇంద్రుని చంపడం కోసం కానీ ఇంద్రుడు చేసినటువంటి పరిచర్యల వల్ల ఆమె ప్రీతి చెంది ఏముందంటే సరే నేను పుత్రుని పొందుతున్నాను దేనికోసం ముల్లోకాలను జయించడం కోసం ముల్లోకాలను జయించడం అంటే ఇంద్రుడిని చంపాల్సిందే ఆ విషయం తెలిసింది ఇంద్రుడికి కానీ ఏమంటుందంటే నేను అతని సమాధాన పరుస్తాను ఏమని నీతో పాటు కలిసి ముల్లోకాలను భోగించేటువంటి విధంగా అని చెప్పి ఆమె కొంచెం సడలింపులాగా మాట్లాడింది అన్నమాట చూడండి సమాధాస్యే అని దేని సూచిస్తుందంటే దితి తన పుత్రుడు పుత్రుణ్ణి ఇంద్రుడి పట్ల ఉండేటువంటి వైరం నుండి విముక్తుని చేయాలనుకుంటుంది అనమాట అంటే తన పుత్రుడు తన తనకు పుట్టబోయే పుత్రుడు ఎవరైతే ఉన్నాడో అతడు ఇంద్రుడి పట్ల వైరాన్ని కాకుండా ఇంద్రుడి పట్ల అనురాగాన్ని కలిగి ఉండాలని ఆమె ఆశించింది చూడండి ఎందుకంటే ఆమె కొంచెం క్షమించిందనమాట ఈ ఇంద్రుడు చేసినటువంటి సేవ వల్ల ఆమె ఏమనుకుందంటే ఈ ముల్లోకాలు కూడా నా పుత్రుడు జయిస్తాడు ఎందుకని ఎందుకంటే నా భర్త ఇచ్చినటువంటి గొప్ప అత్యుతమైనటువంటి వరం ఉంది కదా అంటే మరి నా భర్త వరం ఇచ్చాడంటే జరిగి జరుగుతుంది అతను వరం ఇచ్చాడు కాబట్టి నా పుత్రుడు ఏం చేస్తాడు ముల్లోకాలను కూడా ఖచ్చితంగా జయిస్తాడు అందుచేత అందుచేత ఏమవుతుంది నా భర్త వరం ఇచ్చాడు కాబట్టి నాకు ఖచ్చితంగా పుత్రుడు జన్మిస్తాడు దానికి ఎలాంటి అవాంతరాలు కలగవు అందుచేత ఆమె ఏం చేసిందంటే ఇంద్రుడికి నేరుగా చెప్పేస్తుంది ఏమనంటే నువ్వు నాకు అత్యంత సేవలు చేసావు కాబట్టి చూడండి స్త్రీ నోట్లో రహస్యం తాగదని చెప్పి అంటారు చూడండి కాబట్టి ఆమె ఏం చెప్పింది రహస్యాన్ని చెప్పకనే చెప్పేసింది ఎవరైనా సరే స్త్రీల వద్దకు వెళ్ళి వారికి కొంచెం ఆనందాన్ని ఇచ్చేలా వారికి ఏదైనా సేవ చేసి ఏమైనా చేసినట్లయితే మెల్లగా ఏం చేస్తారు వారి నోట్లోంచి రహస్యాలన్నీ బయటకు వచ్చేస్తాయి అనమాట కాబట్టి ఇంద్రుడు చక్కగా వెళ్ళి ఏం చేశాడు దితికి సేవ చేశాడు ఆ విధంగా ఉన్న రహస్యం బయటికి ఎక్కేసింది ఆవిడ పదహారవ శ్లోకం ఏముక్ దితి చక్రం ప్రాప్తే మధ్యం దివాకరే నిద్రయాపహృత దేవి పాదౌ కృత్వాత శీర్షత చూడండి దితి ఈ విధంగా ఇంద్రునితో పలికిన తరువాత సూర్యుడు ఆకాశంలో ఖచ్చితంగా నడినెత్తిన ఉన్న సమయంలో ఆమె ఏం చేసిందట ఆ దేవి నిద్ర చేత ఆవరించబడిందట చూడండి అది కూడా ఎలా నిద్రపోయిందంట ఆమె తల పెట్టాల్సినటువంటి వైపుకు కాళ్ళు పెట్టి ఆమె నిద్రపోయిందంట అది కూడా మిట్ట మధ్యాహ్న సమయంలో అని చెప్పుకుంటున్నారు చక్రం ప్రాప్తే మధ్యం దివాకరే చూడండి ప్రాప్తే మధ్యం దివాకరే మధ్యం అంటే ఆకాశ మధ్యంలోకి వెళ్ళాడు ఎవరు దివాకరుడు దివాకరుడు అంటే సూర్యుడు నిద్రాయాపహృతాదేవి పాదవు కృత్వాత శీర్షతహా అని చెప్పి ఉంటుంది అనమాట చూడండి కాళ్ళను తన తల వైపుగా పెట్టుకుని నిద్రపోయిందంట ఆమె చూడండి ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు వ్యక్తి పగటి సమయంలో ఒక పడకపై నిద్రించకూడదు మరి ఆమె ఏం చేసిందంటే ఒక ఆసనంపై కూర్చుని నిద్రలోకి జారుకుంది ఆమె తల ఏమైందట తన కాళ్ళ వైపుగా తిరిగిందట తల చూడండి అంటే పూర్తిగా వైదిక నిర్దేశానికి వ్యతిరేకంగా జరిగిందనమాట పదిహేడవ శ్లోకం దృష్టా తాం అశుచిం శక్రహ పాదత కృతమూర్ధజృతాదహాసచ ముమోద చూడండి సరే దీని ఇక్కడ నుంచి మనం తర్వాత మళ్ళీ కొనసాగిద్దాం సమయాభావం అయింది కాబట్టి మొత్తానికి ఈ శ్లోకంలో శాస్త్ర విరుద్ధంగా ఆమె మధ్యాహ్న సమయంలో అది కూడా ఒక పడకపై నిద్రించడం అనేది నిషిద్ధం కాబట్టి ఆమె పడకపై నిద్రలోకి జారుకుంది మధ్యాహ్న సమయంలో అదే సమయంలో ఆమె ఏం చేసింది ఆమె ఆసనంపై ఉండగానే తల కాళ్ళ వైపుగా వెళ్ళిపోయిందనమాట చూడండి అవుతుంది కదా అంటే ఆమె కూర్చొని ఉంది కూర్చొని ఏం చేసింది తలను ఎదరికి ఇప్పుడు చూడండి మనం నిద్రపోతుంటే ఏమవుతుంది తల ముందుకు వాల్ చేస్తాం అంటే కాళ్ళ వైపుకు తల వాల్ చేసింది అనమాట ఆ విధంగా ఆమె నిద్రలోకి జరుగుంది తర్వాత ఏం జరిగిందనేది మళ్ళీ రాముని చిత్తం అయితే మరొక చర్చలో మనం చర్చిద్దాం హరే కృష్ణ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి ప్రశ్నలు ప్రశ్నలున్నాయా ఎవరికైనా శ్రీ వాల్మీకి రామాయణంకి జాయ్ జగద్గురు శ్రీలపరూపాదికి జాయ్ వాంఛాకల్ప కృపాసంధు భేవచ තාनाම් पाාවනने्य ශnaव pi्यों नबवा